కార్యక్రమం అయితే బాగానే జరిగింది. అందరికి ఇస్తున్నాం ఇక్కడ, ఎదురుపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏమీ లేదు. అది మేమైతే చూపించలేదు. ప్రతి ఒక్కరికి మేము పెట్టాం. పెట్టినంత వరకు అయితే అందరికీ మాక్సిమం వచ్చాయి. కొంతమందికి రాలేదు. రాకపోయినా సరే మెల్లిగా లేట్గా అయినా వస్తుంది. ఏదో రోజు వస్తాయి. రావడం మాత్రం ఇవి వస్తాయి. దాంట్లో కంగారేం లేదు. ఏం చెప్పడం అంటే, మరి పేదవాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళ కోసం ఇస్తున్నాం. అంటే ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, మెయిన్గా వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఓకే పర్లేదు అని అంటే మాత్రం అదేం లేదండి. ప్రతిపక్షం వైసీపీ అని ఏం లేదు. ఇక్కడ అందరికి ఈక్వల్ గానే చూసాం. అందరికి ఈక్వల్ గానే వచ్చాయి. ఏమో ఒకరిద్దరికి రాకపోయి ఉండొచ్చేమో గానీ, ఇక్కడ అయితే ఎవరికి సమానంగానే చూసాం. గానీ అది అటు ఇటు అయిన అయితే వేరువేరుగా అయితే మేము చూడలేదు. ఏ రోజు మేమైనా సరే మా సచివాలయం ప్రకారం ఎవరైనా సరే వాలంటీర్స్ అయినా సెక్రటరీస్ అయినా అందరూ ఈక్వల్గానే చూసాం. ఇక్కడ ప్రతిపక్షం ఎదురుపక్షం అంటూ ఏం లేదు. అందరికీ ఈక్వల్గానే ఇచ్చాం. వైసీపీ జేఎస్పీ అందరికీ సమానంగానే ఇచ్చాం మేము. అది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేం ప్రాబ్లం లేదు దానికి. సచివాలయంకి వెళ్తే వాలంటీర్స్కి చెప్పినా సరే వాళ్ళు పెడతారు. దాంట్లో అదేం లేదు. కానీ రావడం మాత్రం వస్తుంది. అది ప్రజలు ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్ అంటే, ఇప్పుడు ఇళ్ళపట్ట ఎలా నుంచి చూస్తుంటే వాళ్ళకి లేదు, ఇప్పుడు వచ్చిందంటే ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళదైతే బాగానే ఉంది. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమందికి ఏమో అదేంటి వచ్చిందని వాళ్ళు ఆనందపడుతున్నారు. కాకపోతే ఎలా కట్టుకోవాలి అని అది ఇంకా ప్రాసెస్ ఏం తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. అందరూ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టడమే అనవసరం అని చెప్పి టీడీపీ అన్నది. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్ అంటే, ప్రజలకైతే మంచి జరుగుతుంది. ఇక్కడ ఏమి అదేం లేదు. అందరినీ ఈక్వల్గానే చూస్తున్నా. కొంతమంది అంటున్నారు వచ్చి, మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు వచ్చి మీ వాళ్ళకే పెట్టుకుంటాను అంటున్నారు. వాలంటీర్స్ అందరూ అయితే ఇక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ అయితే అందరినీ సమానంగానే చూసింది. టీడీపీ అని కాదు, ఎందుకంటే మేము అదర్ పార్టీస్ అవుతాం కదా, ఎవరికి తెలియదు. మేము కూడా అందరినీ సమానంగానే చూసాం. ఇల్లు పట్టాలేంటి, జగన్ గారు పెట్టిన ప్రతి పథకం మేము ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మేము చెప్తున్నాం. ఇది ఉంది, మీకు మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అని వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి మేము చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేము చేసాము. వచ్చింది రాదని కాదు, మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేమైతే ఆ వర్క్లో అయితే ఉంటున్నాం మేము. ఇప్పుడు మామూలు పెన్షన్ చూసుకుంటే అంతకుముందు వెళ్ళి క్యూలో నిలబడి ఎలా ఉండేది పరిస్థితి, అవును ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంటికి వెళ్ళిస్తారు? అది కూడా మెయిన్ పాయింట్. అది కరెక్ట్గానే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే లైన్లో నించుని ఇచ్చారు నిజమే. అప్పుడు ఏంటంటే గంటల తరబడి ఒక్కొక్కసారి పని చేయదు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం కూడా లేదు. వాళ్ళు ముందు రోజు మాకు చెప్తారు, మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము ఇలా ఇంత వస్తుంది మీకు పెన్షను అని చెప్పి మేము చెప్తాము. అండ్ నెక్స్ట్ అదేంటి, మేము ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన, ఎందుకంటే చాలామంది హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, 60+ ఉంటారు, 70+ ఉంటారు, 90+ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రేషన్ కూడా ఇప్పుడు ఇంటింటికి ఇస్తున్నారు. దాని గురించి కూడా చాలామంది అదేంటి, మేము వెళ్ళలేకపోతున్నా అని బాధపడ్డారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇంటింటికి వెహికల్ వస్తుందని చెప్పారు. సో అది కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజల నుంచి ఎలా ఉంది, వ్యతిరేకత ఉందా, హ్యాపీగా ఉన్నారా ప్రజలందరూ? కొంత యాంటీ, ఐ మీన్ అదర్ పార్టీస్ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు మాత్రం హ్యాపీ అదేం లేదు. ఆ జగన్ అయితే ఈక్వల్గానే చూశాడు. అదేం లేదు, అక్కడ అందరూ హ్యాపీగానే ఉండాలి. ఎందుకంటే అందరినీ సమానంగానే చూశాడు. వైసీపీకి పార్టీకి అనేమి ఇవ్వలేదు ఆయన కూడా. సో హ్యాపీగానే ఉన్నారు అందరూ. కులం మతం అనేది ఏం లేదండి. కులం మతం అంటే ఎలా కుదురుతుంది అసలు? అసలు ఇక్కడ కులం గురించి ఆలోచించకూడదు అసలు. ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ గెలిచింది అనుకోండి, టీడీపీ అంటది అదేంటి కులం మతం అని, అదే అదేంటి ఆంటీ వాళ్ళేమో అంటారు. ఇప్పుడు జేఎస్పీ గెలిస్తే ఏమో అది, మిగతా వాళ్ళేమో అది అంటారు. ఏంటంటే ఎవరు గెలిచినా సరే ఇదేంటి ఇప్పుడు జరగడం అది కామన్ అనమాట. వాళ్ళు అంటారు కులం మతం అని. ఇక్కడైతే కులం మత భేదాలు అనేది లేదు అసలు. అసలు అలాంటి రాష్ట్రమే కాదు. సో ఇదేంటి అది ఆలోచించాలి అందరూ. అదొకటి అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే చంద్రబాబు ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థ దండగా, జీతాలు దండగా అన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి రెస్పాండ్ అయితే ఎలా ఉంది? ఇప్పుడు దండగా అని చెప్పారు, కానీ ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు మాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ప్రజలకు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి రాకపోయినా మా లాంటి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి శానిటైజర్ కానీ ఇదేంటి మాస్కులు కానీ గ్లవ్స్ కానీ ఏదో ఒకటి ఇస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వేస్ట్ అనే కాదు. ఏంటంటే మా లాంటి నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అయింది. ప్రజెంట్ అయితే ఏంటంటే వెంటనే ఉద్యోగం రాదు ఎవరికి, చదివిన వెంటనే చేసిన వాడిని. సో ఇప్పుడు ఏంటంటే మా లాంటి వాళ్ళకైతే ఉపయోగం ఉంది.
అయితే అప్పుడు మామూలుగా ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇంటింటికి తిరిగి సమాచారం అందించారు మీరైతే ఇచ్చాం మేము. మేమైతే మా వంతు ప్రకారం అయితే మేము ఇచ్చాం. మేము వాళ్ళకి దూరంగా ఉండి మీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి మీరు బయటికి రావద్దని చెప్పి వాళ్ళనైతే మేమైతే ఒక మా ఫ్యామిలీ ప్రకారం చూసుకున్నాం మేమైతే. సో అది ప్రతిపక్షాలు అన్నట్టుగా వేస్ట్ అయితే కాదు, వేస్ట్ అయితే కాదు, ఉపయోగం అయితే ఉంది. వేస్ట్ అని మాత్రం ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అదే టీడీపీ వచ్చింది అనుకో, ఒకవేళ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, పెడతా అన్నారు పెట్టలేదు మరి టీడీపీ, నెక్స్ట్ మరి జేఎస్పీ ఏమని ఎవరేం చేస్తారు తెలియదు. కానీ ఈ ఐదు ఈ రెండేళ్ళలో అయితే మాత్రం హ్యాపీగానే ఉన్నారు వాలంటీర్స్ కూడా. కాకపోతే ఏంటంటే మా అందరి బాధ ఏంటంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం, మాకు జీతం పెంచట్లేదు ఏంటనే అదొక్క బాధ తప్ప మాకైతే అంతా బాగానే ఉంది. జీతం కూడా పెంచితే మేము ఇంకా వాళ్ళకి ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తాము, మాకు ఉంటుంది కదా. సో అది అంటే ప్రతిపక్షాలు ఉన్నట్టు వారంటీల వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు, ప్రతిపక్షాలు ఉంటాయి కానీ ఉపయోగం అయితే ప్రజలకు అయితే ఉంది. 100% అది ఉంది, 100% కూడా 110% అయితే అందరికి ఉపయోగం ఉంది జనాలకి. అయితే ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల? చాలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే తెలుస్తుంది కదా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళు తీసుకునే విధానం కానీ మేము ఇచ్చే విధానం కానీ వాళ్ళైతే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అది బెటర్, ఇదైతే వేస్ట్ అనేది కాదు. వేస్ట్ అని అయితే అసలు ఇప్పుడు అనుకోకూడదు, ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈ 3 ఇయర్స్ అది ఆయన గెలిస్తే మాత్రం ఇది పర్మనెంట్ అయితే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. జగన్ పాలన ఎలా ఉంది మీకు? నా వరకు అయితే ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఒక్కొక్కసారి కొంచెం బాధ కూడా ఉంది. సో అదేం లేదు, కొంచెం అంటే కొంచెం బాధ అంటే దీనికి అంటే ఏ పరంగా అయినా అంటే అలా అని కాదు, ఇంకా ఇంకా చేస్తే బెటర్, ఇంకా ఏదో కావాలనుకుంటున్నారు జనాలు. అది ఇది కాదు, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటున్నారు, మేము కాదు జనాలు కోరుకుంటున్నారు ప్రజలు. అది అవును. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.